వెయ్యేల ప్రగతికి పునాది ఇక్కడ నరేంద్ర మోడీ అంటున్నాడు చూడండి హ్యాటరీ కొట్టేస్తున్నాం ప్రధాని నరేంద్ర మోడీ అంటున్నాడు ఈ మూడో టర్ములో బీజేపీకి మూడు వందల డెబ్బై ఎన్డీఏకి నాలుగు వందలు దాటేస్తాయి ఏటి సీట్లు బీజేపీ అంట మూడు వందల డెబ్బై సీట్లు వస్తున్నాయంట అలాగే ఎన్డీఏకి నాలుగు వందల సీట్లు పైగా దాటేస్తాయని చెప్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ దుకాణానికి శాశ్వతంగా తెర దశాబ్దాల పాటు దానికి ప్రతిపక్ష పాత్రే ప్రేక్షకుల గ్యాలరీకే పరిమితం అవుతుంది ప్రధాన ప్రతిపక్షంపై లోకసభలో నిప్పులు విపక్షాలు ముందుగానే కాడి కింద పడేశాయి ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం కోల్పోయాట కాంగ్రెస్ వల్లే వాటికి దుస్థితి అబ్కీ బార్ నాలుగు ఫార్ అంటూ సభను హోరెత్తించిన మోదీ మూడో టర్మ్లో మరిన్ని పెద్ద నిర్ణయాలు అంటున్న ప్రధాన నరేంద్ర మోడీ చెప్తున్నారు చూడండి ఇక్కడ ఇక్కడ ఏమన్నాడు చూడండి పార్లమెంటు సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల సమకారావం చేశారంట ఈసారి కూడా ఘన విజయం సాధించి ఖాయంగా హ్యాట్రిక్ కొడతామన్నారు సాధారణంగా నేను అంకిల జోలికి వెళ్ళను కానీ ఈసారి మాత్రం దేశ మనోగతిని స్పష్టంగా అంచనా వేయగలను ఎన్డీఏ కూటమికి ఏకంగా నాలుగు వందల చిలుకు స్థానాలు వస్తాయి అని జోషిని చెప్పారు బీజేపీ ఒంటరిగానే కనీసం మూడు వందల డెబ్బై స్థానాలు సాధిస్తుందని ధీమా వెల్లబుచ్చారట మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తున్నాం వచ్చాక అలా పెద్ద నిర్ణయాలు తీసుకుంటాం మూడో టర్మ్లో వెయ్యి ఏళ్ళ ప్రగతికి పట్టిష్ట పునాదులు వేస్తామని ప్రకటించారు ఎవరు నరేంద్ర మోడీ చెప్ప చూడండి ఇక్కడ ఏంటంటే ఐట్రిక్ ఖచ్చితంగా మేము ఐట్రిక్ విజయం సాధిస్తామని ఇక్కడ మన ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రధాని మోడీ చూసుకుంటే అందులో విధంగా ఇక్కడ ఏంది మాకు మూడు టర్మ్లో ఏంటంటే బీజేపీకి దాదాపు మూడు వందల డెబ్బై సీట్ల దాకా మేము గెలుచుకుంటాం ఎన్డీఏతో కూటమితో కలిపి మేము నాలుగు వందల సీట్లు వస్తాయని ఇక్కడ సభలో ఇక్కడ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ వచ్చే టర్మ్లో మేము చాలా వరకు ప్రగతికి ఇంకా ప్రగతికి ప్రతిష్ట విషయంగా పునాదులు తీసుకుంటాం వెయ్యేళ్ళ ప్రగతికి పునాదులు విషయంగా ప్రతిష్టంగా అమలు చేస్తాం పథకాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళది ఇక్కడ చన్నీ చదువుకోవాలి దుకాణం త్వరలో మూతపడుతుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అది విపక్ష పాత్రే ఉంటుంది దశాబ్దాలు మారినా కానీ కాంగ్రెస్ విపక్షనే ఉంటుంది కాంగ్రెస్ నుంచి అభ్యర్థులు పోటీ చేయాలంటే చాలా వరకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మేము చేసిన అభివృద్ధి మాకు ముందడగాని ఐట్రిక్ విజయం సాధిస్తామని ఇక్కడ మనకు మోడీ చెప్పడం జరుగుతుంది